రాష్ట్ర చరిత్రలో ఏపీఎస్డిఆర్ఎఫ్ని ఓ రేంజ్లో నిలబెట్టినటువంటి ఒక ఆపరేషన్ ఇది. చిత్తూరు జిల్లా పీళ్లేరు వాగులో చిక్కుకున్నటువంటి ఆరుగురిని రక్షించి రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఆపరేషన్ ఎన్నడూ చేయని విధంగా సక్సెస్ఫుల్గా ఏపీఎస్డిఆర్ఎఫ్ టీం విజయం సాధించింది, ఆరుగురిని రక్షించింది. అంతకుముందు కొన్ని రెస్క్యూ టీమ్స్ వెళ్ళినా వాళ్ళ యొక్క స్థాయికి మించి ఈ యొక్క ఆపరేషన్ ఉంది అని విరమించుకున్నటువంటి సమయంలో గజయితగాళ్ళను కూడా అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి సహాయాన్ని అర్థించిన వాళ్ళ చేత కాని యొక్క సమయంలో వాళ్ళ యొక్క పరిధిలో లేనటువంటి సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి ఏపీ ఎస్డిఆర్ఎఫ్ టీం ఈ యొక్క ఆపరేషన్ని మా ప్రాణాలు తెగించైనా వాళ్ళని కాపాడతాం, ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడమే మా మొదటి కర్తవ్యం, ప్రాణాలతో సహా వారిని బయటికి తీసుకొస్తామని ముందడుగు వేసింది. ఈ ముందడుగు వేయడంలో మా కమాండో ప్రసాద్ గారు ప్రధాన పాత్ర పోషించారు. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మా యొక్క ధైర్య సాహసాలు మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి, మా యొక్క టీంను అభినందించండి, ప్రోత్సహించండి. థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ. పీలేరు పింఛా నదిలో రెస్క్యూ ఆపరేషన్ ఫలిస్తోంది. ఆరుగురులో ఇద్దరిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. మిగతా వాళ్ళని కూడా సేమ్ అదే పద్ధతిలో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఆరుగురు చిక్కుకున్నారు. అవతల వైపు అత్త, మామ, కొడుకు, కోడలు, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు. అందులో ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరిని తీసుకొచ్చారు. వాళ్ళ పిల్లలు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫస్ట్ తీసుకొచ్చిన ఒక వ్యక్తిని మాత్రం సిబ్బంది గట్టిగా పట్టుకుని రోప్ సహాయంతో అవతల వైపుకు తీసుకురాగలిగారు. కానీ ఒక మహిళను తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఒక ఉయ్యాల లాంటి ఒక కుర్చీని ఆ రోప్కి కట్టి అవతల ఒడ్డుకు పంపించారు. ఒక మహిళ ఆ సిబ్బందిని పట్టుకోలేదు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక చిన్న ఐడియా, ఒక ప్రాణాన్ని ఏ విధంగా కాపాడుతుంది అనేది మనం ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. నిన్న నుంచి ఎన్నో రకాల టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళని బయట తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది, ఎలా బయటకు తీసుకురావాలి అని ఒక క్రెయిన్ సహాయంతో కూడా తీసుకొద్దామని అనుకున్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు ఈ సింపుల్ ఐడియా వాళ్ళ జీవితాలను మార్చేసింది, వాళ్ళ ప్రాణాలను నిలబెట్టింది. ఎస్, మనం చూస్తున్నాము, చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అందరూ. ఆ పాప క్షేమంగా బయటికి రావాలి అని ఎదురు చూస్తున్నారు. జస్ట్ ఒక్క క్షణం అటీటైనా కూడా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ సిబ్బంది కూడా ప్రాణాలను లెక్క చేయకుండా రెస్క్యూ చేస్తూ ఉన్నాడు ఆ పాపను. పాప కూడా ప్రాణభయంతో ఏడుస్తూ ఉంది. ఎస్, సక్సెస్ఫుల్గా బయటకు తీసుకురాగలిగారు. ఇప్పటివరకు ఇంతకుముందు ఒక చిన్న పాపను తీసుకొచ్చారు. ఈ పాప వాళ్ళ అక్క అనుకుంటా. మొత్తం నలుగురు, ఈ పాపతో కలిపి నలుగురిని రెస్క్యూ చేయగలిగారు. ఇటు సిబ్బంది కూడా ఒక విజయోత్సాహం, ఒక సక్సెస్ సాధించాము, ప్రాణాలు కాపాడాము అన్న ఒక ఆనందం వాళ్ళందరిలో కనిపిస్తోంది. ఇంకా ఇద్దరు మాత్రమే మిగిలినట్టున్నారు. అశోక్ అక్కడ మరింత సమాచారం అందించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఈ పాపతో మొత్తం నలుగురిని క్షేమంగా తీసుకొచ్చినట్టు అనుకుంటా, ఇంకా ఇద్దరైనా మిగిలింది? ఇద్దరే మిగిలారు. అది కూడా ఇద్దరు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రి ఇద్దరు కూడా మిగిలారు. మొత్తం టోటల్ ఫ్యామిలీ అది, తల్లి తండ్రితో పాటు కొడుకు కోడలు ఇద్దరు పిల్లలతో మొత్తం ఆరుగురు ఉన్నారు. ఆరుగురు ఉన్న క్రమంలో నాలుగు నిండు ప్రాణాలు క్షేమంగా ఒడ్డుకైతే చేరాయి. మనం దృశ్యాల్లో కూడా చూస్తున్నాం, చిన్న పాపని మళ్ళీ వెతుకుని తీసుకెళ్ళి ఇందాక తీసుకొచ్చింది పసిబిడ్డని, ఇప్పుడు కాస్త 1 సంవత్సరం వయసు ఉన్న బిడ్డను మాత్రం ఇక్కడికి తీసుకురాగలిగారు. ఆ నాలుగు ప్రాణాలైతే సేఫ్ గా వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది. నిజానికి ఇక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో సహా చుట్టుపక్కల చూస్తున్న జనం కావచ్చు, మిగిలిన డిపార్ట్మెంట్లు కావచ్చు, ఎవరు కూడా ఇది సక్సెస్ అవుతుందని మొదట అసలు ఊహించలేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు యువతల పక్కకు రావటం అసాధ్యం అనుకున్నారు, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ కుర్చీ ప్లాన్ తీవ్రంగా వర్కౌట్ అయింది. మొదట ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది తాళ్ళను పట్టుకుని అవతల ఒడ్డుకి వెళ్ళగలిగారు సక్సెస్ఫుల్ గా.
వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో, వాళ్ళు ఇచ్చిన ధైర్యం మేమున్నాం, వాళ్ళ ప్రాణాలకు మేము వడ్డేస్తామంటూ వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో మిగిలిన వాళ్ళందరినీ కూడా తరలింపు ప్రక్రియ అనేది చేపట్టింది. తాడును ఆ విధంగా కట్టడం, ఇంత పెద్ద నది మధ్యలోంచి వాళ్ళందరినీ కూడా తాళ్లు పట్టుకుని వేలాడేస్తూ యువతల పక్కన తీసుకురావడం అనేది ఎట్టి పరిస్థితులు చేస్తామంటూ వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో మిగిలిన వాళ్ళందరినీ కూడా తరలింపు ప్రక్రియ అనేది చేపట్టింది. తాడును ఆ విధంగా కట్టడం, ఇంత పెద్ద నది మధ్యలోంచి వాళ్ళందరినీ కూడా తాళ్లు పట్టుకుని వేలాడేస్తూ యువతల పక్కన తీసుకురావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగని పని. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ నాటు పద్ధతి మోటు పద్ధతి వాడాల్సింది వస్తుందంటే ఒకసారి మనం ఆలోచించవచ్చు. ఈ ఆపరేషన్ మొత్తం ఉదయం నుంచి కనుక ఒక హెలికాప్టర్ వచ్చి ఉంటే 10 నిమిషాల్లో వాళ్ళని ఇక్కడ అవతల నుంచి ఇటువైపు తరలించేసే పని ఉండేది. ఇంకొకటి, ఇంకెన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఉండేది. కానీ ఈ విధంగా 24 గంటల తర్వాత కానీ వాళ్ళని తరలించలేని పరిస్థితి, 24 గంటల పాటు వాళ్ళు ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది. వాళ్ళని కాపాడటానికి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, పోలీసులు ప్రాణాలకు తెగించాల్సి వచ్చింది. వీళ్ళ ప్రాణాలకి వాళ్ళు ప్రాణాలు అడ్డం వేయాల్సి వచ్చింది. ఇంత రిస్కీ ఆపరేషన్ తర్వాత 4 ప్రాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఇటువైపుకి తీసుకురావడం అనేది జరిగింది. అసలు ఊహించని పరిణామం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా అనుకోలేదు. అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో తీసుకురావడం అనేది కుదరదు. మొదటి ఉదయం నుంచి కూడా అనేక విఫలయత్నాలు చేసిన నేపథ్యంలో ఇక పైన వీళ్ళని ఇటు తీసుకురావడం అనేది అసాధ్యం. కేవలం వరద తగ్గిన తర్వాత వాళ్ళకు వాళ్ళు నడుచుకుంటూ రావాలి తప్ప వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఇటువైపు తీసుకురాలేరు అనుకున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఉదయం నుంచి కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటూ రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్లాన్లు వేసి వాళ్ళని ఇటువైపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ అన్ని విఫలమైపోయాయి. విఫలం అయ్యారని చెప్పడానికి లేదే, కానీ వాటిల్లో ఉన్నది ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులు, ఉన్నతాధికారులు భయపడ్డారు. ఒకవేళ మనం అనుకున్న ప్రకారం కనుక వాళ్ళని ఇటువైపు ఒట్టుకు తీసుకురాలేకపోతే మధ్యలో జరగకుండా ఏమైనా జరిగితే, ఎవరో ఒకరి నీళ్ళలో పడిపోతే అప్పుడు సమాధానం చెప్పుకోవాల్సింది మనమే. కాబట్టి రిస్కీ అనేది ఎప్పుడు కూడా తీసుకోవద్దంటూ ఉన్నతాధికారులు వాళ్ళు అడ్డుకట్టు వేయడం అనేది జరిగింది. వాస్తవానికి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఉదయం నుంచి కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులు మేము 10 నిమిషాల్లో వాళ్ళని లిఫ్ట్ చేసేస్తా ఉన్నారు. కానీ రైట్ అశోక్, రైట్, అది 5వ వ్యక్తిని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద 24 గంటల ప్రయత్నాలు ఫలించాయి. ప్రాణాలు వరచేతులు పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ వాళ్ళు ఒక రోజంతా గడిపారు. బతుకుతామో బతుకదమో అన్న మొట్టమొదట డేర్ చేసి నేను అవతల ఒడ్డుకు వెళ్తానంటూ తాడు పట్టుకుని ఆ నీళ్ళల్లోంచి వెళ్ళిపోయాడు. వాస్తవానికి అతని కంటే ముందు ఇంకో కానిస్టేబుల్ని తాడు కట్టే పంపే ప్రయత్నం చేశారు. కానీ అతను నీళ్ళల్లో మునిగిపోయి ఊపిరాడని పరిస్థితుల్లో నా వల్ల కాదని మళ్ళీ వెనక్కి లాగేసి తర్వాత ఇంకెవరు వెళ్ళట్లేదు అనుకున్న సందర్భంలో అతను ముందుకొచ్చాడు. మన అతని పేరు ప్రసాద్ అని చెప్తూ ఉన్నారు ఇందాక. ఎస్డిఆర్ఎఫ్, ఏపీ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించిన ఇది ఎన్డీఆర్ఎఫ్ కాదు, మరోసారి గుర్తు చేస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది ఎస్డిఆర్ఎఫ్, ఏపీ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించిన ఇది ఎన్డీఆర్ఎఫ్ కాదు, మరోసారి గుర్తు చేస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది మాత్రం మన స్టేట్కు సంబంధించిన, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు. ప్రసాద్ అనే కానిస్టేబుల్ అతను మొట్టమొదటిసారి డేర్గా అవతల వైపుకి వెళ్ళాడు. వెళ్ళి అందరినీ కాపాడి నేను పట్టుకొస్తానని చెప్పి అదే విధంగా ఛాలెంజ్ చేసి వెళ్ళాడు. చివరికి అందరినీ కాపాడి సేఫ్గా అతను కూడా యువతల ఒడ్డుకి వస్తూ ఉన్న దృశ్యాలు మనం ఇక్కడ ఎదురుగా ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్న వ్యక్తి అవతల వైపుకి నేను వెళ్తాను, నేను వాళ్ళందరినీ క్షేమంగా తీసుకొస్తానంటూ ఆయన చెప్పి వెళ్ళి తీసుకొచ్చిన వ్యక్తి ప్రసాద్. ఎలా ఉంది? నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఇంతమందిని కాపాడారంటే మొట్టమొదటి అడుగు మీరు అవతల వైపు పెట్టకపోతే ఇంతమంది బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎలా డేర్ చేయగలిగారు సార్? మా వాళ్ళ యొక్క మనోభావం మాకు బాగా హెల్ప్ సార్. మా వాళ్ళు ధైర్యంగా వెళ్ళాను సార్ అక్కడికి. తర్వాత మా ఆర్ఎస్ఎస్ సార్, తర్వాత మా యొక్క జమీందారులు కానీ, మా యొక్క పీసీలు కానీ మాకు ఎంకరేజ్ బాగా చేస్తారు సార్. అందుకోసం ధైర్యంతో నేను వెళ్ళాను. మా ఛానల్ని వీక్షించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.